Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హమ్మయ్యా, ఎమ్మెల్యేలకు ఆ కొరత తీరింది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్లో ఎమ్మెల్యేలకు వరం ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కరోనా కారణంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసం నిధులను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేకంగా మంజూరు చేయలేదు. అయితే 2024 ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభిస్తున్న సీఎం జగన్ ముందుగా పార్టీ ఎమ్మెల్యేలను సంసిద్ధులను చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ప్రత్యేకంగా డెవలప్మెంట్ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వస్తున్నారు. దీంతో శాసనసభలోని ఎమ్మెల్యేలందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున కేటాయించారు. ఎమ్మెల్యేలు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నిధులు మంజూరు చేస్తారు. దీనిని మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఫండ్గా ఖరారు చేశారు. ఇందుకోసం తాజా బడ్జెట్లో 350 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఇక అమరావతిని 6 నెలల కాలంలో పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనికోసం అమరావతికి నిధుల కేటాయింపు పైన అందరూ ఆసక్తిగా చూశారు. కానీ బడ్జెట్లో ఎక్కడా ప్రత్యేకంగా అమరావతి ప్రస్తావన లేదు. అదేవిధంగా 3 రాజధానుల గురించి మంత్రి బుగ్గన తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకురాలేదు. మౌలిక సదుపాయాల కల్పనలోనూ అమరావతి గురించి చెప్పలేదు. అర్బన్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో 8,796.33 కోట్లను కేటాయించింది. అయితే అందులో అనుబంధ పద్దుల్లో అమరావతి లేదా 3 రాజధానుల కోసం ఏమైనా కేటాయింపులు ఉన్నాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాల విభజన ద్వారా ప్రభుత్వం సుపరిపాలన దిశగా మరో అడుగు ముందుకేస్తోందని మంత్రి బుగ్గన తన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. సుస్థిరమైన పాలన అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. సమ్మిళిత సుస్థిర పాలన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని బుగ్గన చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్కు 11,482.37 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు పూర్తి దిశగా చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇక పెరిగిన పీఆర్సీ వేతనాలు, ప్రభుత్వ నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఫైనాన్స్ క్రింద 58,583.61 కోట్లు కేటాయించింది. అదేవిధంగా సాధారణ పరిపాలనా వ్యవహారాల కోసం ఈ బడ్జెట్లో జీఏడీకి 998.55 కోట్లు ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖ 2,755 కోట్లు కేటాయింపుల గురించి ప్రస్తావిస్తూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి బుగ్గన ప్రస్తావన చేశారు. అదేవిధంగా ఏపీలో హోంశాఖకు 7,586 కోట్లను ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతిపాదించారు.